చేసినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను ఎత్తుకొని చేయబట్టి నడిపించినోళ్ళు వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఒక్కటే మాట, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కళారంగంలో ఏం చేసినా కొట్లాడి నిలబడాలి బిడ్డ అని చెప్పి నాకు ముందు తోవ నడిపించి ఈరోజు మధుప్రియ అనే అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి గద్ద తాత. సో ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన నాకు పెట్టిన ఈ భిక్షకి జీవితాంతం రుణపడి ఉంటాను. సో మీ అందరి కోసం యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటావే, నిద్రొయిన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే. యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటావే, నిద్రొయిన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే. అలాంటి పాట నుంచి మీరందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ గద్దర్ తాతకి నివాళులు అర్పిస్తూ బండెనక బండి గట్టి పదహారు బండు గట్టి బండెనక బండి గట్టి పదహారు బండు గట్టి ఎప్పుడూ ఒక చరిత్ర కాబట్టి వన్ లెజెండ్ వన్ గద్దర్ గద్దర్ అంటాడు ఎప్పుడు ఒకడే. థ్యాంక్ యూ సో మచ్. పరుచూరు బ్రదర్స్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు బి నరసింహరావు గారిని మాట్లాడాల్సిందే. ఏం ఖాళీ లేదు.